తన తాతయ్య హాస్య దిగ్గజం అల్లు రామలింగయ్యను గుర్తు చేసుకుని టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఓ పేద రైతు అయిన వ్యక్తికి సినిమాల మీద ఆసక్తి కారణంగా మేము ఈరోజు ఇలా ఉన్నామంటూ తాత గురించి కామెంట్ చేశాడు. హాస్య నటుడు అల్లూరి రామలింగయ్య వర్ధంతి నేడు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలితరం హాస్య నటుడిగా నవ్వులు పూయించారు. కొత్త తరాలకు ఆయన ఆదర్శం. ఈరోజు తాత మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఆయన గురించి ఆ రోజు కంటే ఇప్పుడు చాలా తెలుసుకున్నాను. నాకు అనుభవం వచ్చే కొద్దీ తాత పడ్డ కష్టాలు, ఆయన కృషి, పట్టుదల, ప్రయాణం ఏంటన్నది అర్థమైంది. ఓ పేద రైతు కుటుంబానికి చెందిన వ్యక్తికి సినిమాలపై ఉన్న ఇష్టం కారణంగానే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటూ అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనవుతూ ట్వీట్ చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జన్మించారు. నాటకాలు ప్రదర్శించే ఆయన సినిమాల్లోనూ రాణించాలని ఎంతో శ్రమించారు. పుట్టిల్లు సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన అల్లు రామలింగయ్య తనదైన హాస్యంతో, కామెడీ విలనిజంతో మెప్పించారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. 2004 జులై 31న అల్లు రామలింగయ్య ఈ లోకాన్ని విడిచారు. నేటికీ సినిమాల్లో ఆయన జీవించే ఉన్నారు.